హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేణు రేజేటి ఛానల్కి స్వాగతం. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, గురువు గారి మాటల్లో గోత్రనామాల గురించి మన ఈ మధ్యనే జరిగింది. గోత్రనామాల గురించి చెప్పారు బ్రహ్మశ్రీ గరిగిపాటి నరసింహమూర్తి శర్మ గారు. వారి యొక్క మాటల్లో గోత్రనామాల గురించి మనం విందాం. అది మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. మనమే అనుకుంటామండి. మనం ఎలా అనుకోవాలంటే, మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం, తప్పదు కదా. తల్లి పేరు చెప్తాం, తండ్రి పేరు చెప్తాం. కానీ మనస్సులో నిరంతరం ఆ భావన, మన పేరు, మనం, మన తల్లిదండ్రుల పేర్లు, మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు. అందుకేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా. గుళ్ళోకి వెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు. ఏదో నరసింహరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభాంతవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి. మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది అందుకని. దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే కోడలు, మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభాలు ఇష్ట, ఓటర్లు ఇష్ట. మన అజ్ఞానం కానీ దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి, ప్రవర చెప్పి, ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా. దేవుడు అంటే అదే. మనం ఎవరవో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసో, అహంకారం అమ్మా లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా. ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాటమేలా. పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది. మొగాళ్ల బుద్ధులు తిననయనవి కావు. ఇంకా నేను వివరిస్తే బాగుండదు. రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడకి వెళ్ళిపోయిందమ్మా. చెప్పనివ్వకూడదు. ధర్మపత్ని సమేతస్య అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఈవిడ మన్నాడు చెప్పించుకోవడం ఖాయం. దేవుడు దయాలా ఉంటుంది. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఖచ్చితంగా దేవుడు అనేది ధర్మాన్ని కాపాడడానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు. అక్కడ దేవుడు ధర్మం వైపు ఉంటాడు. దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు పూజా ప్రియుడు కాదు. ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం. దేవుడు పూజా ప్రియుడు కాదు, దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు ధర్మ ప్రియుడు. దేవుడు ధర్మ ప్రియుడు. ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది. ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే. తప్పుడు పథకాలు చెప్పి, తప్పుడు ప్రచారాలు చేసి దేవుణ్ణి పక్కదారి పట్టించకుండా దయచేసి. చేతస్థాలతోటి, అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు. ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నాం ఆలోచించుకుని తీరవలసిందే. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం. పాలసముద్రంలో అమ్మవారు పుట్టబెట్టండి, ఆలోచన చేయండి. హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థం అవుతుంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టడం ఏమిటండి? సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా? పాలసముద్రం స్వచ్ఛత, పాలంటే స్వచ్ఛత, ఆర్ద్రత. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా. పాపాల సముద్రంలో పుట్టకూడదు, దాని అర్థం అది. మనం ఆలోచన చెయ్యం. ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట, ఆవిడకి పాలంటే ఇష్టం, వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం. ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా, సరైన సౌకర్యాలు లేవు, పాలు అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు. లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో. ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి, నెయ్యి పోసి, తేనె పోసి, అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయనుకునే కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా, బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు లేవు, నీళ్లు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు, జమీందారులైన వాళ్ళు, దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థల్ని పోషిస్తే అదంతా పుణ్యం కాదండి. దరిద్ర నారాయణ సేవ అంటారు. పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా? అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా? అది మన తత్వం. దాన్ని అర్థం చేసుకోగలగాలి ఖచ్చితంగా. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి గంట బెల్ ఒకటి కొట్టి నొక్కండి.